ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 24 నుంచి ఇండీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వెల్లడించారు. కార్నివాల్లో 20,000 మంది అతిథులు పాల్గొంటారని, 200 చిత్రాలు 1,000 లఘు చిత్రాలు ప్రదర్శిస్తారని తెలిపారు. రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. 50 నుంచి 100 ఎకరాల్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఒక 100 మంది ఇన్వెస్టర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్స్ కానివ్వండి, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఇన్క్రెడిబుల్ ఇండియా మధ్యప్రదేశ్తుంది. ఒక 1,000 లఘు చిత్రాలు కూడా, ఇది ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఒక బిగ్ ఈవెంట్, మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి ఈవెంట్ ఇది. అయితే దీంట్లో సెమినార్స్లో కానీ, డిస్కషన్స్లో కానీ, గ్రూప్ మీటింగ్స్లో కానీ అనేకమైనటువంటి, అంటే మారుతున్నటువంటి సమాజంలో కొత్త టెక్నాలజీని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, ఈరోజు సినిమా ఇండస్ట్రీస్కి సంబంధించి చాలా కార్యక్రమాలు ఉన్నాయి మనందరికీ తెలుసు. అదేవిధంగా మీకు వరల్డ్లో ఫేమస్ అయినటువంటి యానిమేషన్ మీకు అందరికీ తెలుసు అన్న ఉద్దేశంతో జాయింట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన అదేవిధంగా హ్యాండీవుడ్, రామోజీ ఫిలిం సిటీ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో జరిగేటువంటి పెద్ద కార్యక్రమం ఇది. అయితే దీంట్లో ఫిలిం ఇండస్ట్రీనే హైదరాబాద్లో మన దేశానికి ఒక హబ్గా తీర్చిదిద్దడానికి చాలా ప్రణాళికలు జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు. రెండోది ఏంటంటే, ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మన హైదరాబాద్లో స్థాపించాలని ఆల్రెడీ మన మీటింగ్స్లో కానివ్వండి. రెండోది సైట్ కూడా